నా పేరు జి విజయశీల నేను హైదరాబాద్ నుండి వచ్చానండి ఇక్కడ మహిళపట్నం దగ్గరలో ఉంటాం నాకు మోకాలు రెండు అరిగిపోయాయి నడవలేని స్థితిలో ఉన్నాను 15 ఏళ్ల బట్టి బాధపడుతున్నాను రోజువారీ కార్యక్రమాల్లో కూర్చొని లేవటం కష్టంగా ఉండేది నడవటం కూర్చున్న తర్వాత లేచి అడుగు లేయటం కష్టంగా ఉండేది అసలు నడవలేకపోయేదాన్ని చిన్న బరువు కూడా పట్టుకునే స్థితి లేదు బరువు పట్టుకుంటే మొత్తానికి అసలు అడిగేయలేకపోయేదాన్ని గోడ పట్టుకొని నడవటం పూర్తిగా లాస్ట్ మూమెంట్ లో అడుగు తీసి అడిగేయలేని స్థితి వచ్చేసింది మా కోడలు గారు ఎన్ సహజ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు అయితే ఆవిడ ఎంక్వైరీ చేశారు మా అత్తయ్య గారికి ఇలా ఆపరేషన్ చేయించాలి ఎక్కడ బాగుంటుంది అని అయితే మాకు తెలిసిన బంధువులు కేర్ హాస్పిటల్ లో చేయించండి బాగుంటుందని చెప్పి సజెషన్ ఇచ్చారు దానివల్ల మేము ఇక్కడికి వచ్చాము ఫస్ట్ డాక్టర్ గారి పేరు జాషువా గారి దగ్గరికి వెళ్ళమని చెప్పారండి ఆర్థోపెడిక్ డాక్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళాము ఆయన దగ్గరికి వెళ్ళాక ఆయన అంతా చూశారు ఎక్స్రే అవి తీయమన్నారు తీసిన తర్వాత ఆపరేషన్కి చెప్తామమ్మా మీరు ఆపరేషన్ చేయించుకోండి ధైర్యంగా ఉండండి అని చెప్పి అన్నారు సరే మే 4th నైట్న వచ్చేసి జాయిన్ అయ్యామండి చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు ఇదివరకు మా బంధువులు చేయించుకున్నారు ఇదే ఆపరేషను వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకొని మేము ఇక్కడ చేరాము ఆపరేషన్ అయిన తర్వాత కూడా 3 రోజులు ఐసీయూలో పెట్టారు తర్వాత 7వ రోజు నుండి రోజు ఫిజియోథెరపీ చేయించటం మామూలుగా ఫుడ్ అవి అన్నీ ఇక్కడేనండి చాలా బాగా చూసుకున్నారు ఈ ఫిజియోథెరపీ చేయించటం ఇంటికి వెళ్ళాక కూడా మీరు కంటిన్యూ చేయాలమ్మా అని చెప్పారు ఇప్పుడు కాలుతో నేను ఈ ఆపరేషన్ నేను కాలుతో బాగా నడుస్తున్నాను ఒకసారి మెట్లు ఎక్కి కూడా దిగానండి అంటే ఎక్కువ ఎక్కి దిగొద్దన్నారు అసలు ఒకసారి ట్రై చేద్దామని ఎక్కాను దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉందండి ఇప్పుడు రేపు సరే ఇంకో ఆపరేషన్ చేయించుకుంటున్నాను డాక్టర్ గారు నర్సులు అందరూ చాలా బాగా చూసుకున్నారండి ఆయాలతో సహా ఇప్పుడు మనిషి ఇక్కడ ఉండొద్దు అని అన్నారు కానీ మన వాళ్ళు తొందరగా వదిలి వెళ్ళలేరు కదా అందరూ జాబ్ చేస్తున్నారని మా కోడళ్ళు కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ నాకు మొత్తం 4 పిల్లలండి అందరూ ఉద్యోగాల్లోనే ఉన్నారు అందరూ సెలవు పెట్టుకున్నారు అప్పుడు ఇప్పుడు రెండోసారి కొంచెం ఏం పర్వాలేదు మీరు వెళ్ళండి అందరు నన్ను చూసుకుంటారంట వల్ల ఇవాళ కొంచెం వదిలి వెళ్ళారండి నేను అంత దగ్గరే ఉన్నారు డాక్టర్ గారు సారని నమ్మదస్తులండి శ్రద్ధగా వింటారు తర్వాత మనం కొంచెం మొహమాట పడతాం చూపించడానికని ఆయన జాగ్రత్తగా పరీక్ష చేసి చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారు ఒక్కసారి కొన్ని మనం చెప్పలేనివి కూడా ఆయన అడుగుతారు అడిగి ట్రీట్మెంట్ చేస్తారు పర్వాలేదమ్మా మేము అందరం ఉన్నాం ఏం కాదు హ్యాపీగా వాళ్ళు ఆపరేషన్ చేయించుకొని తిరిగి వచ్చేస్తారు మీరు దేనికి కంగారు పడాల్సిన పని లేదు మీకు ఏ కాస్త డౌట్ ఉన్నా కూడా మాకు చెప్పండి మేము చేస్తాము ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా మేము చేస్తాము అని చెప్పి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు మాట్మాటికి వచ్చి కనుక్కునేవారండి ఫుడ్ తీసుకున్నారా లేకపోతే సూపది తాగారా మీ హెల్త్ ఎలాగుంది నడవగలుగుతున్నారా ఫిజియోథెరపీ చేయగలుగుతున్నారా నొప్పి ఉంటుంది మేము పర్వాలేదు కొంచెం మాకు మేము మీకు సహకరిస్తాము ఇలా చేయకపోతే మీకు కాలు బాగవదు అని ఒక తంటి బిడ్డకి క్లాస్ ఇచ్చినట్టు ఇచ్చి మెల్లిగా చేశారండి అటువంటిది ఏమీ లేదు అంతా బాగా జరిగింది కేర్ అని పేరున్నందుకు అంత కేర్గానే ఉంటున్నదండి చాలా బాగుంది చాలా కేర్ తీసుకుంటున్నారు బాత్రూమ్స్ అవనండి రూమ్ అవనండి మనిషి యొక్క పరిస్థితి అవనండి ప్రతి దానికి కూడా కేర్గా కేర్ తీసుకొని చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇప్పటివరకు ఎవరి మొహంలో నేను విసుకది చూడలేదండి నైట్ డ్యూటీలైనా డే డ్యూటీలైనా అందరూ ప్రశాంతంగా శాంతంగానే ఇది చేస్తున్నారు కాబట్టి అది అలా కంటిన్యూ చేస్తే ఇంకా డెవలప్ అవుతుందండి